అసలు కరోనా వ్యాప్తికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు అనే దానికి అర్థం ఏంటి? అంటే ప్రభుత్వాలను విమర్శిస్తా ఈవెన్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఈ వైరస్ అనేది పక్క దేశం నుంచి ఎంటర్ అయ్యింది అంటే ఆటోమేటిక్ గా ఫ్లైట్లో వచ్చిన జనం వాళ్ళు ఎంటర్ అయ్యింది కాబట్టి అందున మన పక్క దేశంలోనే పుట్టింది కరోనా కాబట్టి కొద్దిగా ముందు జాగ్రత్త కనుక తీసుకొని ఉంటే బాగుండేది అని కేంద్ర ప్రభుత్వాన్ని అన్న విమర్శించగలుగుతాం. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాలిలో కంటికి కనబడకుండా గాలిలో వచ్చే కరోనాని ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే కరోనా కేసులు తగ్గుండేవి అని ఏ విధంగా విమర్శిస్తామో నాకు అర్థం కాల. ఇంకొకటి లాక్డౌన్ సరిగ్గా అమలు పరిచుంటే లాక్డౌన్ అంటే ఏంటి? ప్రజలు ఎవరిళ్లకు వాళ్ళు పరిమితం అవ్వడం. అది కూడా ప్రభుత్వాలు చెప్పాలా మీ ఇళ్లకు మీరు పరిమితం అయిపోయింది, మీరు అత్యవసర సమయాల్లో తప్ప బయటికి రాకండి అని ప్రభుత్వం చెప్తే కానీ ప్రజలు బాధ్యతగా ఉండరా? దానికి కూడా అంటే ప్రజలు సరిగ్గా బాధ్యతగా లేకపోవటం కూడా ప్రభుత్వం తప్పేనాది? కరోనా పెరగటానికి ప్రభుత్వాలకి అసలు ఏ విధమైన సంబంధం ఉందో నాకు అర్థం కాదు. తెలంగాణలో ఎన్ని కేసులు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు వస్తున్నాయి, లేకపోతే ఏమంటారు కర్ణాటకలో అన్ని కేసులు వస్తున్నాయి, ఎన్ని కేసులు వస్తున్నాయి, అదే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కేసులు వస్తున్నాయి, దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? గాలిని ఏమైనా వడపోయాలా? ఈ గాలిని గాలిలో వచ్చే వైరస్ను ఆపాలి అంటే వడపోయాలా ఏమన్నా ప్రభుత్వాలు? సరైన వైద్యం ఎక్కడ ఉంది? ఈ దేశంలో ఉన్న జనాభాకి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి అనేది మనకు తెలియదా? ఎక్కడి నుంచి అందుతుంది? ఎక్కడి నుంచి ఈ ఐదు నాకు తెలిసి ఈ దేశం మొత్తం మీద ఐదు ఆరు కోట్ల బెడ్స్ కూడా ఉండుండవు దేశం మొత్తం మీద. అలాంటిది ఒక రాష్ట్రంలోనే జనాభా 5 కోట్ల పైగా ఉంది. ఈ దేశంలో 10,000 మందికి ఒక డాక్టర్ ఉన్నాడట, 10,000 మందికి ఒక డాక్టర్. అది అన్ని రోగాలకు కలిపి కాదు, మళ్ళీ కొన్ని రోగాలకి మళ్ళీ ఆ డాక్టర్ చూశారు. 10,000 మంది నిజంగా ఒక డాక్టర్, నిజంగా ఒక 1,000 మందికి ఒకసారి కదా వస్తే ఒక హాస్పిటల్లో భరించగలిగితే ఒక డాక్టర్ చూడగలుగుతాడు 1,000 మంది. రోజుకు 100 మంది కాడికి చూసినా కూడా మళ్ళీ 10 రోజులు పట్టింది మళ్ళీ మన దగ్గర రావాలంటే. ఈ ప్రభుత్వ ఈ అధిక జనాభా ఉన్న దేశాల్లో ప్రభుత్వాలను ఏ విధంగా నిందిస్తాం మనం? అసలు ఏ విధంగా కరోనాకి వ్యాప్తికి ప్రభుత్వాలకు సంబంధం ఏంటి? లాక్డౌన్ సరిగ్గా అమలు పరచాలి అని అంటే అమలు పరచడం ప్రజలకు బాధ్యత లేదా? లాక్డౌన్ రూల్స్ పాటించాలి ప్రజలకు తెలియదా? గాల్లో వచ్చే వైరస్కి ఏం చేస్తుంది ప్రభుత్వమైనా? ప్రభుత్వాన్ని నిందించడం మానేస్తే ప్రభుత్వాలు ఈ వినాయక చవితి లేకపోతే ఇలాంటి ప్రోగ్రాంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోగలిగింది. అడ్డమైన ప్రతి ఒక్కదానికి ప్రభుత్వాలు నిందిస్తున్నప్పుడు వాళ్ళు ఆలోచించాల్సి వస్తుంది. ఇదే బీజేపీ అభిమానులు, ఇదే జనసేన పార్టీ అభిమానులు, ఇదే టీడీపీ అభిమానులు విమర్శించలేదా కరోనా వ్యాప్తి జరిగితే పలానా అంటే ప్రభుత్వం ఇదని? ఇప్పైనా ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చిందంట. ఆ గైడ్ లైన్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? అందులో ఏమున్నాయి? అసలు బహిరంగ విగ్రహాలు విషయంలో ఆలోచించండి. బహిరంగ విగ్రహాలు లేకుండా చూడండి అని కేంద్ర ప్రభుత్వం సూచన చెప్పలేదా? మన 28వ తారీఖు ఇచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? బహిరంగ విగ్రహాలు పెట్టే ప్రోగ్రామ్ ఈ మధ్యకాలంలో ఏముంది వినాయక చవితి తప్ప? బహిరంగ విగ్రహాలు, పందిర్లు వేసేవి, ఇలాంటి వాటి మీద ఇన్స్ట్రక్షన్ కేంద్రం ఇచ్చిందనంటే అసలు ఏ పండుగను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు వాటిని ఆలోచించండి. రేపు కరోనా పెరిగినా, వినాయక చవితికి అనుమతులు ఇచ్చినా, ఇవ్వకపోయినా, కరోనా పెరిగినా దానికి ప్రభుత్వాలని బాధ్యత చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. అది ఏ ప్రభుత్వం అయినా, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అయినా, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అయినా, తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వాలనైనా కరోనా వ్యాప్తికి ప్రభుత్వాలను నిందించడం అనేది ఎంతవరకు కరెక్ట్ కానే కాదు అసలు.